ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. మనం ఇప్పుడు ఎర్ర చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, ఎండుమిరపకాయలు 10, కరివేపాకు కొద్దిగా, చింతపండు 2 రెమ్మలు, పోపు కోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు తీసుకుంటున్నాము, ఉప్పు టేస్ట్కి సరిపడ, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 1/2 అవర్ పాటు వాటర్లో నానబెట్టి ఉంచుకోండి. మిక్సీ జార్లో నానబెట్టిన ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ 4 ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చింతపండు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోండి. ఈ విధంగా పేస్ట్గా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎర్ర చట్నీ కోసం ఇప్పుడు పోపు సిద్ధం చేసుకుందాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోండి. ఇందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని పోపును సిద్ధం చేసుకోండి. పోపు రెడీ అయింది. ఇందులో మనం మిక్సీ వేసుకున్న ఎర్ర చట్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మన పచ్చడి రెడీ అయింది. ఒక బౌల్లో తీసుకోండి. ఈ ఎర్ర చట్నీ ఇడ్లీ దోశలో సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎర్ర చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.